టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అన్ని విషయాలు ఆలోచించి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని, ఏర్పాటు సమయంలో అభ్యంతరం తెలపని అప్పటి వైసీపీ నేతలు ఇప్పుడు రాజధానిని మారుస్తాము అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలి అంటే వేల కోట్ల భారం పడుతుందని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు చంద్రబాబు తిప్పికొట్టారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని, రాజధాని నిర్మాణం కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి, మళ్ళీ మ్యాండేట్ తీసుకోండి. మ్యాండేట్ తీసుకొని ప్రజలందరూ గాని అమరావతి కాదు, మూడు రాజధానులు మేము ఒప్పుకుంటామంటే మేము ఏమి మాట్లాడమని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది అయిన తర్వాత 48 గంటలు టైం ఇచ్చాను. 48 గంటల తర్వాత 5వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా నేను సవాలు విసిరాను. మీరు ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. ప్రజల దగ్గర రెఫరెండం తీసుకోమన్నా, మ్యాండేట్ తీసుకోమన్నా మీరు భయపడే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఆ రోజు ఖండన చేశాను. కానీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేశాను, నా బాధ్యతగా నేను పోరాడుతున్నా, భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నీ మీ ముందు పెడుతున్నా. మీరు కూడా ఆలోచించండి, ఈ అమరావతిని కాపాడుకోవడం, ఈ విధ్వంసాన్ని మనందరం కూడా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాల్ని, భావితరాల భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆ రోజు చెప్పాను. మళ్ళీ నేను ఈరోజు మీ ముందుకు వచ్చి అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, వీళ్ళు కావాలని అమరావతి కోసమే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కరెక్ట్ కాదు ఇది. నేను ఆ విషయంలోనే మీరు ఒకసారి చూస్తే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.